కుమారులారా, సిద్ధుడనగా సామాన్య మానవుడు కాదు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి కడు జాగ్రత్తగా మెషంగ వలయ్యున్నాయన్లారా. అట్లునే జనక, అట్లునే. నాకు పూజా సమావేశం అయితే మఠమునకు పోయి వచ్చేదను. నా పేరు సిద్ధుడందు అన్నయ్యలారా. సిద్ధుడనగా నువ్వేనటరా? Yeah.
విడిసి నేను వెళ్ళదాలన్నయ్యారా? ఓరి మూర్ఖ, నీ ఊరేమో, నీ పేరేమో, నీ తల్లిదండ్రులు ఎవరో చక్కగా నిక్కనిక్కముగా చక్కగా తెలుపురా ఓరి. అలాగనే తెలుపుతున్నారా. Thank you.
రాజాంతము. సిద్ధుడు అనగా ఎంత రాజాంతం పలికితివిరా చెద్ద. Thank you.
మీరు ఎంత కొట్టి నేను తిట్టిన గురుపాదాలు విడిసి కుమారులారా ఆగుడి శాంతించుడి. ఈ సిద్ధుని ఏమి చేస్తుంటుంది? ఈ సిద్ధుని మన మఠం నుండి వెళ్ళకూడదు జనక. ఇందుల కొరకు నాయన లారా, ఇతను కులహీనుడు గనుక. కులహీనుడని నిందించట భావ్యము కాదు నాయనలారా. కులముతో పని ఏమి నాయన, గుణమే కదా ప్రధానము. మును వ్యాస వశిష్ట వాల్మీక ఋషశృంగ శుక సౌనికాదులు ఏ కులమును ఉద్భవించినదో వీరు ఎరుగనది కాదు కదా. శుక్ల సౌనితములు సంజనితమై తండ్రి గర్భము నుండి తల్లి గర్భము చేరి నవమాసములు నరకయాత్రలు అనుభవించి కానన పుణ్యముగా ఉద్భవించి మాయా ప్రకృతి ఈశాన బాల్య యౌవన కౌమారంభులను పారద్రోలలేక పరలోకంలో అనుభవించుచు వికత శరీరుండి కానన పుణ్యముగా మరు జన్మకు వచ్చును కదా నాయన. కులముతో పని ఏమి, వృద్ధులు వారు వారి ఇష్టానుసారంగా నడుచుకుందరు. కాబట్టి మీరు శాంతపుడుతో ఉండుట మంచిది. కావున మీ తల్లి గోవిందమ్మ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నది. మీరు ఇక మఠమునకు వెళ్ళుము నాయన. తప్పించుకుంటూ